ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. మరియు గెస్టర్ అధికారులు, అదేవిధంగా వర్కర్స్, పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కలిసి కూడా ఉమ్మడిగా ఒకటే నినాదం, సిపిఎస్ అంతము అనేది మాకు కావాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ అన్ని రకాల ఉద్యోగ సంఘాలు ఒకే తాటి మీదకి వచ్చి ఒకే ప్రధాన డిమాండ్తో ఈరోజు మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగులందరూ కూడా దీని మీద పూర్తిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఏదైతే నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి ఉద్యోగ సంఘాలు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణమే మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలయ్యే విధంగా మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ప్రధాన డిమాండ్గా ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల ఉద్యోగ వర్గాలు అందరూ కూడా దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ముందు ఏ కార్యక్రమం ఉన్నా ఉద్యోగ సంఘాల కేసు తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ సిపిఎస్ అంతం ఉద్యోగుల యొక్క పంతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగ చేసి రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అన్న మారంత విశ్వరాజన్న, అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి ఏలూరు సీనన్న మరి పిలుపు మేరకు మరి అన్ని రాష్ట్రమంతటా అదేవిధంగా అన్ని జిల్లాల్లో భాగంగా ఈరోజు మరి సిపిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా, అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలా, నల్ల బేడతోనే తీసుకొని జగిత్యాల జిల్లాలోని ఉద్యోగులందరూ అంటే అన్ని సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే సిపిఎస్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ అనే విధానాన్ని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఇదివరకు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అప్పటి వరకు మరి మేము ఉద్యోగం చేస్తూనే ఉంటామని చెప్పండి. గత ప్రభుత్వాలకు కూడా మేము విరమించుకున్నాం. గత 20 సంవత్సరాల గోస ఇది మరి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ. దానిలో భాగంగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఈ రోజు మన జగిత్యాల ఇస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా వచ్చినటువంటి అందరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మరి ప్రధాన డిమాండ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వెంటనే సిపిఎస్ ఒకటి అంశం అని ఒకటి దయచేసి మీరు ఇచ్చిన హామీ మేరకు దాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని మా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసి మమ్మలను కడుపులో పెట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.